తెలుగుదేశం పార్టీలో గుంటూరు జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి పేరు భాష్యం ప్రవీణ్. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినటువంటి కొద్ది నెలలలోనే ప్రస్తుతం రాజకీయాల్ని హీట్ పుట్టిస్తున్నటువంటి వ్యక్తి ప్రవీణ్. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు లోకేష్కి ఇద్దరికీ దగ్గరగా కదులుతూ మెదులుతూ ముందుకు వెళుతున్నటువంటి భాష్యం ప్రవీణ్తో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. ప్రవీణ్ గారు నమస్కారం. నమస్తే వంశీ గారు. నమస్కారం అండి. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నాం బాగున్నాం వంశీ గారు. ఏంటి, వ్యాపార రంగం బాగుందా లేకపోతే రాజకీయ రంగం బాగుందా? రెండిట్లో కూడా వ్యాపార రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఓకే, అది బాగానే సక్సెస్ఫుల్గా చేశాము. ఓకే, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా సక్సెస్ఫుల్గా జర్నీ చేద్దామన్న ఉద్దేశంతో రాజకీయంలో అడుగుపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. ఎప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా రాజకీయంలో నడుస్తూ ఉన్నాము. ప్రత్యక్షంగా ఇప్పుడు ముందుకు వచ్చామండి. అవునవును సార్. ఓకే, అంటే జనరల్గా అందరూ రాజకీయాలు వదిలిపెట్టి వామో రాజకీయాలు చేయలేము వ్యాపారాలని వెళ్తున్నారు కదా. మీరు ప్రస్తుతం వ్యాపారం వదిలిపెట్టి ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, మరి వదిలిపెట్టి రాజకీయంలోకి వస్తున్నారు, ఏంటి ఉద్దేశం, ఏంటి కారణం? అంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉందండి. ఓకే, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఆ పార్టీని ముందుకు నడపాలంటే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటి, అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారా, పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? నేనైతే చంద్రబాబు నాయుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువ నాయకుడు లోకేష్ గారితో పాటు అసెంబ్లీలో వారి వెనక వారి సేవకుడిగా, పార్టీ సేవకుడిగా నడుద్దాం అనుకుంటున్నాం. ఓకే, పార్టీ ఏది అవకాశం ఇస్తే అది మనం, వారు అధినాయకుడు గారు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, వారి ఆలోచనకు అనుగుణంగా నడవాలని, వారి ఆలోచనకు అనుగుణంగా నడుస్తాం సార్. ఓకే, ఏంటి లోకేష్ గారి పాదయాత్ర, ఈ మధ్యకాలంలో మీరు సుదీర్ఘంగా పాల్గొన్నట్లున్నారు కదా ఎప్పుడు కూడా, ఏంటి అసలు లోకేష్ పాదయాత్రలో మీరు ఏం గమనించారు? యువగళం పాదయాత్రలో లోకేష్ గారి పాదయాత్ర దాదాపు 110 రోజుల నుంచి బాగా జరుగుతుంది సార్. దాంట్లో నేను దాదాపు 50 రోజులు పాల్గొనడం జరిగింది. 50 డేస్ ఉన్నాను. ఓకే, చిత్తూరు జిల్లాలో పాల్గొన్నాను, అనంతపురం జిల్లాలో పాల్గొన్నాను, కర్నూలు జిల్లాలో కూడా పాల్గొన్నానండి. ప్రస్తుతం కడప జిల్లాలో నడుస్తుంది. కడప జిల్లాలో కూడా నేను రేపు ఎల్లుండి వెళ్ళబోతున్నాను. ఓకే, గడిచిన 3 జిల్లాల్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. లోకేష్ గారి పాదయాత్రకి రోజు రోజుకి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది, పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం నేను పాదయాత్రలో పాల్గొనటమే కాకుండా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉన్నాను. పబ్లిక్ లో కూడా చాలా మార్పు ఉంది. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి రెడీగా ఉన్నారు. అట్లానే యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలై ఇంతింతై ఒట్టుడింతై అన్నట్లుగా మొదటి అడుగుతో మొదలయ్యి ప్రభంజనంలాగా సాగుతుంది. మేము కడప జిల్లాలో కొంచెం వీక్గా ఉంటుందేమో అని అనుకున్నాము. ఇంకా కడప జిల్లాలో రెట్టింపు ఉత్సాహంతో గత 4 రోజుల్లో 3 నియోజకవర్గాలు జరిగినాయి. విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కడప జిల్లాలో కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. గుడ్ రెస్పాన్స్, వెరీ 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 అబ్నార్మల్ రెస్పాన్స్ వస్తుందండి. జమ్మల మడుగు కానీ ప్రొద్దుటూరు కానీ చాలా మంచి రెస్పాన్స్ చూసాము. రాబోయే రోజులు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఓకే, ఇకపోతే పాదయాత్రలో అంటే జనం బాగున్నారు, బాగా పెరుగుతూ ఉంది, మంచి స్పందన వస్తూ ఉంది. లోకేష్లో గతంలో ఉన్న లోకేష్కి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి లోకేష్లో ఉన్న మార్పు ఏంటి, ఏం గమనించారు? చాలా మార్పు ఉందండి. లోకేష్ గారు మాట్లాడే విధానం కానీ, గతంలో రకరకాలుగా విమర్శలు వచ్చినాయి, ఆ విమర్శలందరికీ సమాధానం ఈ పాదయాత్రేనండి. మా నాయకుడు, యువ నాయకుడు మాస్ లీడర్గా తయారయ్యాడు. ఇది యువగళం పాదయాత్ర అనేది లోకేష్ గారి పాత పద్ధతులన్నిటికీ కంప్లీట్గా మార్పు వచ్చేసింది. ఒక కంప్లీట్ ఒక మాస్ లీడర్గా తయారయ్యాడు మా నాయకుడు అని, అంటే నేను చెప్పడం కాదు, ప్రజలందరి అభిప్రాయం కూడా ఇది. ఓకే, అంటే జనరల్గా ప్రవీణ్ గారు
మాస్ లీడర్గా అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, విజనరీ లీడర్ ఓకే, లోకేష్ గారు మాస్ లీడర్. ఎస్ ఎస్, జనరల్గా పబ్లిక్ లీడర్ అవటం బాగుండిద్దా మాస్ లీడర్ అవటం బాగుండిద్దా? మాస్ లీడరే పబ్లిక్ లీడర్గా రూపాంతరం చెందుతారు సార్. ఓకే, అంతేనా? మాస్ లీడర్గా ఉన్నారు ఇప్పుడు, పబ్లిక్ లీడర్గా రూపాంతరం చెందుతారు. ఓకే, జనం మాస్ కోరుకుంటున్నారు. మాస్ కోరుకుంటున్నారు కాబట్టి ఓకే, ఫస్ట్ మాస్ లీడర్గా రూపాంతరం చెంది పబ్లిక్ లీడర్ అవుతారండి. ఓకే, పబ్లిక్ లో తిరుగుతున్నాడు. రాబో జరిగిన 100 రోజుల్లోనే పెనుమార్పులు చూసాం. జరిగింది 25%, ఇంకా రాబోయే 75% ఉంది. మా నాయకుడు ఎట్లా తయారవుతాడు ఏందనేది జనం చూస్తారు. ఓకే, జరిగిన రోజుల్లోనే చాలా దగ్గరగా మీరు చూస్తుంటారు లోకేష్ గారిని. వాళ్ళ తాత ముఖ్యమంత్రి, ఎస్, వాళ్ళ నాన్న సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి. అవునవునవును. అంటే ఒక బంగారు పళ్ళెం ఒక డైమండ్స్ పళ్ళెంతో పెరిగినటువంటి, స్పూన్లతో పెరిగినటువంటి వ్యక్తి. ఎస్ ఎస్ ఎస్. మరి ఇప్పుడు అక్కడ పాదయాత్రలో అంటే అది ఎక్కడన్నా కనిపిస్తుందా? ఎస్, నేను తన్ నా లెగసీ అది అని కనిపిస్తుందా? లేదా నేను ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి సమయం ఉంది, ఇది ఆసన్నమైంది, నేను పబ్లిక్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలనేది కనిపిస్తుందా? ఎక్కడన్నా అటువంటి ఏమన్నా ఉండయా? లేదండి, పొరపాటును కూడా ఆయనకి నేను గోల్డెన్ స్పూన్లో తాతగారు ముఖ్యమంత్రి, నాన్నగారు ముఖ్యమంత్రి అన్న గర్వం అనేది పొరపాటును కూడా లేదు. ఆయన డౌన్ టు ఎర్త్ లీడర్గా ఉన్నాడు. ఓకే, ఎవరితో అయినా చాలా సౌమ్యంగా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఉదయం పూట బస్సు దిగేటప్పుడు ఎంత నవ్వుతా ఎంత ఇదిగా ఉన్నాడో, సాయంత్రం బస్సు ఎక్కేటప్పుడు కూడా అంతే ఇదిగా ఉన్నాడు. ఎంత స్ట్రెయిన్ అయినా ఎంత ఇది ఉన్నా మనసులోనే ఉంచుకొని ఫేస్ లో మాత్రం ఎప్పుడు ఆ నవ్వు ముఖం చూపిస్తూ ఎంతో అద్భుతంగా ఉందండి. లోకేష్ గారి ప్రవర్తన కూడా ఎక్కడ ఎవరితో కూడా పొరపాటును కూడా ర్యాష్ గా గానీ ఇదిగా గానీ లేదండి. చాలా ఇదిగా స్మూత్ గా చాలా ఇదిగా డీల్ చేస్తున్నారు. అందరితో మంచిగా ఉంటున్నారు. పొరపాటును కూడా ఇంచిత్ గర్వం అనేది నేను ఇంతవరకు చూడలేదు సార్ లోకేష్ బాబు గారి ఇదిలో. ఎప్పుడు నేను ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన 83 జనవరిలో పుట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అవును, దాదాపు ఒక 23 ఇయర్స్ 22 ఇయర్స్ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక 7 సంవత్సరాలు 14 ఏళ్ళు 8 సంవత్సరాలు చేస్తే 14 సంవత్సరాలు బాబు గారు చేశారు. 14, 8, దాదాపు 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వారి కుటుంబమే ఉంది. అయినా కూడా కించిత్ గర్వం అనేది లేదు సార్. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సినిమా లెగసీ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మనుషుల్లో ఎక్కడ ఇక్కడ ఇది లేదు సార్. ఓకే, నేను గమనించాను. కానీ మాట్లాడుతున్నటువంటి అంశాల విషయంలో కానీ, డెసిషన్ తీసుకునేటువంటి అంశాల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి వైరుధ్యం. చాలా స్పీడ్ డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడు అంటున్నారు. ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటే? ఎస్, అది కరెక్టే సార్. ఇది అన్నగారి ఇది వచ్చింది సార్, ఎన్టీ రామారావు గారి యొక్క ఇది వచ్చింది సార్కి, స్పీడ్ వచ్చింది లోకేష్ గారికి. స్పాంటేనియస్ డెసిషన్స్, స్పాంటేనియస్, ఏదన్నా మనసులో దాచుకోడు, ఉన్నది ఉన్నట్టు క్లియర్ గా చెప్తారు, మాట ఇచ్చాడంటే నిలబడతాడు. ఎన్టీ రామారావు గారు మెంటాలిటీ సార్ అంతే, పూర్తిగా అంతే, పూర్తిగా ఎన్టీ రామారావు గారు మెంటాలిటీ. ఓకే, దాంట్లో లేదు, దాంట్లో ఇది లేదు సార్. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరగవచ్చు సార్, టెంపరీగా జరగవచ్చు. లాంగ్ రన్ అదే మంచిది కదా, లాంగ్ రన్ అదే మంచిది కదా సార్. బాగా వెనకేసుకొస్తున్నారు, వెనకేసుకురావటం నాయకుడు గురించి అంటే గతంలో తెలుసుకుని చెప్తున్నాం. ఎన్టీ రామారావు గారు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు కదా, వైరుధ్యంగా ఉన్నాయి కదా. పరిస్థితులు వైరుధ్యంగా ఉన్నా కూడా ఆ రోజున అన్నగారు ఏది చెప్తే అది నడిచింది, కానీ అట్లా ఉండే పరిస్థితులు లేవు. కానీ ఓకే, మెంటాలిటీ గురించి మాత్రం చెప్పానండి. నిర్ణయాలు అనేది ఆచితూచి తీసుకుంటారు. అన్నగారు ఆ రోజున తెల్లవారుజాము 4 గంటలకి నిర్ణయం తీసుకుంటే 6 గంటలకు అమలు పరిచేవాళ్ళు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 3 గంటలు ఆయన నిద్రలేసేవాడు, బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేసి రెడీ అయ్యి కూర్చున్నాడు. ఇవాళ 3 గంటలు నిద్రలేసేవాడు ఎవరు, 4 గంటలు రెడీ అయ్యి కూర్చున్నాడు. 8 గంటలకి లేవట్లేదు. అవును, ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనని 10 మందితో పంచుకొని ఏది బెస్ట్ ఏది ఇది అని చూసుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. ఓకే, ఫైనల్ గా లోకేష్ పాదయాత్రలో ఆయన మాట్లాడినటువంటి అంశం, అంటే ఆయన బాధపడుతున్నటువంటి అంశం కానీ, లేకపోతే ఆయన ఇదిగో నేను ఇది మిస్ అయ్యాను, నేను ఇంక ఇది చేయాల్సింది అనేది ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఉందా? అంటే లోకేష్ గారితో నేను మాట్లాడినప్పుడు అండి, నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రాయలసీమకు వాటర్ సాగునీరు తీసుకురావాలి అనేది నేను ఆఫ్ ద రికార్డ్ కూడా నేను మాట్లాడాను. ఆఫ్ ద రికార్డ్ కూడా సార్ నాకు చెప్పారండి, నాతో కాదు 10 మందితో మాట్లాడుతున్నప్పుడు, రాయలసీమకు సాగునీరు అవి తేవాలి అన్న ఉద్దేశం ఎక్కువగా ఉంది, రాయలసీమ డెవలప్ చేయాలన్న ఇది ఉందండి. అట్లానే యువత, మహిళలు, రైతులు, ఆ 3 మీద ఆయన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఎప్పుడు
దాని గురించి ఆలోచిస్తారు సార్? ఆలోచిస్తున్నారు. ఓకే. ఉదయం 7 గంటలకు బస్సు దిగితే సాయంత్రం 8 గంటలకు బస్సు ఎక్కే వరకు కూడా ఎప్పుడు యువత గురించి, రైతుల గురించి, మహిళల గురించి ఎప్పుడు ఏదో డిస్కషన్ చేస్తారు. జనాలు ఉన్నారు కాబట్టి జనాల్లోనే ఆలోచన, జనాలతోనే మాట్లాడుతుంటారండి. రైట్. ఆ అంశంలో జనరల్గా అసలు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అసలు లోకేష్ పాదయాత్ర జరిగిద్దా, జరగదు, జరగనివ్వరు, ఇటువంటి చాలా ప్రమాదాలు ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క అడుగు ఒక బాంబు లాగా ఉండబోతుంది అనేటువంటి పెద్ద చర్చలు జరిగినాయి, పెద్ద విమర్శలు ఉన్నాయి, వాస్తవం కూడా ఉన్నాయి. అవునవును. కానీ ఎందువలనో మరి వైసీపీ డిఫెన్స్ లో పడిందా, లేకపోతే వైసీపీ అటాక్ చేయలేకపోయిందా, లేకపోతే లోకేష్ స్పీడ్ పెంచారా, యోగుళం పాదయాత్ర స్పందన పెరిగిందా, కానీ మొత్తానికి దూకుడు ఇటువైపు పెరిగింది, అటువైపు స్లో అయింది, ఏంటి రీజన్? ప్రజలు కొంచెం స్పందన చూసి వాళ్ళు కొన్ని అడ్డంకులు చేద్దాం అనుకున్నారండి. నిజంగా కూడా చిత్తూరులో మొదలుపెట్టిన రోజు అదే పరిస్థితి ఉంది సార్. తర్వాత ఇంతింత ఒడింత అయినట్టు నడుస్తూ ఉండేసరికి అది ప్రజల్లో వచ్చిన స్పందన చూసి పోలీసు వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ ఇంకా సహకరిస్తున్నారు, నడుస్తుంది సార్, బాగానే నడుస్తుంది. కొన్ని కొన్ని చోట్ల అయితే ఇబ్బందులు పెట్టారు, అయినా అవన్నీ అధిగమిస్తుంటూ ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే ఇప్పుడు నాయకుడు కనిగది, కళాకారుడికి చప్పట్లు ఎంత ముఖ్యమో నాయకుడికి అనేది స్పందన ముఖ్యం. అంతే, ఆ స్పందన చూసి ఆయన నడుస్తానే ఉన్నాడు, ప్రజల్లో స్పందన వస్తా ఉంది, దూసుకెళ్ళిపోతున్నాడు. ఓకే.